ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్ మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా వారిద్దరు ప్రాణ స్నేహితులు ఇంటర్మీడియట్ నుంచి కలిసి చదువుకుంటున్నారు డిగ్రీ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు ఈ క్రమంలో ఏం జరిగిందో ఏంటో ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు కొన ఊపిరితో చెట్టు కింద కొట్టుమిట్టాడుతున్న వారిని ఆసుపత్రికి స్థానికులు తరలించగా వారు మృతి చెందారు అసలు ఏం జరిగింది వారిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు నల్ నల్గొండ జిల్లాలో జరిగింది ఈ ఘటన నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లిలో శివాని అనే యువతి కుటుంబంతో కలిసి ఉంటుంది అదే మండలంలోని అమ్మనబోలు గ్రామంలో మనీషా అనే మరో యువతి ఉంటుంది వీరిద్దరూ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ ఇంటర్ అవ్వగానే డిగ్రీ ఒకే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నారు దీంతో నల్గొండ పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ జిల్లా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరారు ఇప్పుడు బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నారు శివాని మనీషా ఇద్దరు కూడా చదువులో టాప్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఈ క్రమంలో ఏం జరిగిందో ఏంటో శివాని మనీషా వారి వారి ఇళ్లకు వెళ్లారు ఇరవై రోజుల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు కుటుంబ సభ్యులు ప్రశ్నించినా ఏం చెప్పలేదు ఆ తర్వాత కాలేజీకి వెళ్తున్నామని మంగళవారం నాడు ఇంట్లో వాళ్ళకి చెప్పి బస్సులో నల్గొండకొచ్చారు కాలేజీకి వెళ్లాల్సిన మనీషా శివాని అక్కడికి వెళ్లకుండా ఎన్జి కాలనీ వెనుక ఉన్న రాజీవ్ పార్క్ కెళ్లారు అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని గడ్డి మందు తాగారు కాసేపటికి ఇద్దరు కుప్పకూలిపోయారు అసలేం జరిగిందని స్థానికులు అడగ్గా ఏడవడం మొదలు పెట్టారు వెంటనే అక్కడ వారు పోలీసులకు అలాగే అంబులెన్స్ కు కాల్ చేశారు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విద్యార్థులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది ఇన్స్టాగ్రామ్ లో కొందరు తమను బెదిరించారని యువతులు చెప్పారు తమ ఫోటోలను మార్ఫ్ చేసి టార్చర్ చేస్తున్నారని అన్నారు దీంతో పోలీసులు వారి సెల్ ఫోన్లు పరిశీలించగా అసలు విషయం బయటపడింది మనీషా శివానిని ఎవరూ వేధించలేదని తెలిసింది వారికి ఎలాంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ రాలేదు దీంతో వారి ఆత్మహత్యకు కారణాలేంటి అనేది ప్రశ్నగా మారింది ఇక చికిత్స పొందుతున్న శివాని మనీషా మృతి చెందారు దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి తమ పిల్లలు వేధింపుల కారణంగానే మృతి చెందారని అంటున్నారు ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు యువతుల వద్ద గడ్డి మందు మాత్రమే కాదు నిద్ర మాత్రలు కూడా లభించాయి దీంతో వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు శివాని మనీషా కాల్ లిస్ట్లో అనుమానాస్పద నెంబర్లు ఏం లేవని వీరిద్దరే ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్లు నిర్ధారించారు ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు